ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక మంచి మాటను చెప్పుకుందాం. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ జపాన్కి వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఓ 10 రోజుల పాటు రోజు సాయంత్రం 6 నుంచి 7 వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినటానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావటానికి చాలా సమయం ముందే అతను అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదాగానే ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని తన జీవితానికి అన్వయించుకోవటానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగానే ఉండేవి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం ఏర్పడింది. రవీంద్రుడు తన ఉపన్యాసం సాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుని మహర్షి దగ్గరికి, శ్రీరామచంద్రుడు తమ కులగురువైన వశిష్ఠముని దగ్గరికి కూడా వెళ్ళారు. ఆ ముసలాయన ప్రతిరోజు రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తర్వాత చాలామంది బంగారు నాణ్యాలు, ధనం, పళ్ళు, పూలు ఆయన సమర్పించేవారు. అయితే ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాదపూర్వకంగా ఒక్కసారి తన ఇంటిని సందర్శించమన్నాడు. రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నారు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది. రవీంద్రుడు తన సహాయకుని పిలిచి ఈ విధంగా అన్నాడు, ఈ పెద్దాయన చూస్తే చాలా ఉద్విగ్న మనస్కుడిలా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారింటికి వెళ్ళినప్పుడు వారి పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 200 ఎనలు ఇవ్వండి అన్నాడు. ఆ ముసలాయన సాయంత్రం అయ్యేసరికి, అంటే ఖచ్చితంగా 3:30 అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు ఠాగూర్ 4 గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన రవీంద్రుడిని కారులో ఎక్కించుకొని ఓ కొండలాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే వాచ్మెన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సాల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. రవీంద్రుని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రలో సుమారు 200 రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబం అంతా ఠాగూరుకు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు. రవీంద్రుల వారికి ఇదంతా చూసిన తర్వాత ఎంతో ఆశ్చర్యమైపోయింది. ఆ వృద్ధుడితో, మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకువెళ్ళండి, ఈ భవనానికి ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు. అప్పుడు ఆయన, ఓ ఋషివర్య, ఇదే నా ఇల్లు, ఈ కార్లు బంగళాలు అన్నీ నావే, నీ ముందు మోకరిల్లిన వారంతా నా భార్య, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుములు, మనుమరాండ్లు, నాకు 2 పెద్ద ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఓ, మరి మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారే, ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు రవీంద్రుడు. స్వామి, భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు.
నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవటం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేం కదా. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవటానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ కూడా ఉండదు. అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొని తెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తుంది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడుగానే ఉంటాను. ఇప్పటిదాకా సిరి సంపదలే ధ్యేయంగా బతికాను. అయితే అవేవీ నాకు సంతోషాన్ని ఇవ్వల. మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాన పొరలను తొలగించాయి. నేను మామూలు దుస్తులు వేసుకొని మీ దగ్గరికి రావటానికి కారణం జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఒక యాచకుడు మాత్రమే అని సూచించడానికి. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉంటున్నా. ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి మిత్రులారా, ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది. సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరి సంపదలకు విలువ లేదు. రవీంద్రుల వారు సంతోషంగా, ఓ మిత్రమా, నీకు సిరి సంపదల కన్నా ఆత్మ సాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నిజంగా నీవు ధనవంతుడివే. నీలాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత కూడా చేకూరింది. నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక సుఖమైన సంపదల కోసం అడుగుతూ అమూల్యమైనటువంటి నా సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు చాలా తెలివైన వారు. మీరు అడగకపోయినా ఆ భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞానతృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడ పంపినట్లున్నాడు అని ఆనందంగా ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరి మంచి మాటను ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. రేపు మరొక సత్యం ద్వారా తెలుసుకుందాం, కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస్ సరవరం.